హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రిప్ టిక్ టాక్ నిషేధంతో గోల గోల భారత్ చైనా సరిహద్దు ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది దీంతో జాతీయ భద్రత మరియు గోప్యత సమస్యలపై దృష్టి సారించిన ఇండియా టిక్ టాక్తో సహా యాభై తొమ్మిది చైనా మొబైల్ యాప్స్ నిషేధించింది ఈ యాప్స్ భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రత భారతదేశం యొక్క రక్షణ మరియు భద్రత కోసం అని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రభుత్వం ఏం చెప్పినా భారతీయులు అత్యధికంగా వినియోగించే టిక్ టాక్ నిషేధం మాత్రం టిక్ టాక్ ఫ్యాన్స్కు చేదు వార్త చైనీస్ యాప్ అయిన టిక్ టాక్పై నిషేధం వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో పాపులర్ అయిన వారి పాపులారిటీపై నీలి నెడలు కమ్ముకునేలా చేసింది బాలీవుడ్ నటులతో పాటు పలువురికి టిక్ టాక్ తమ ఫ్యాన్స్తో మాట్లాడడానికి వారిని ఎంటర్టైన్ చేయడానికి అంతగానో ఉపయోగపడుతుంది ఇంకా చాలామందికి టిక్ టాక్ సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టింది దీపికా పదుకొనే సారా అలీఖాన్ షాహిద్ కపూర్ నుండి మాధురి దీక్షిత్ వరకు చాలామంది తమ అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి సినిమాలను ప్రోత్సహించడానికి టిక్ టాక్ను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు ఇక అన్ని భాషల సినీ పరిశ్రమ వర్గాలు టిక్ టాక్ను ఉపయోగిస్తున్నాయి సీరియల్స్లో యాక్ట్ చేసేవారు కూడా ప్రమోషన్కు టిక్టాక్ ఆడుతున్నారు అంతేకాదు ఆడమగ టీనేజ్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమలో ఉన్న టాలెంట్ను అందరికీ తెలిసేలా టిక్టాక్లో పలు వీడియోలు చేసి షేర్ చేస్తున్నారు టిక్ టాక్ యాప్ ద్వారా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ కామెడీ న్యూస్ ప్రతిరోజు ట్రెండ్ అవుతున్న అనేక విషయాలు పాలిటిక్స్ ఇవన్నీ తెలుసుకోగలుగుతారు చాలామంది టిక్ టాక్ వేదికగా వివిధ రంగాలకు సంబంధించి తమ అనుభవాలను వేక్షకులతో పంచుకుంటున్నారు అటువంటి టిక్ టాక్ నిషేధం ఇప్పుడు చాలామంది టిక్ టాక్ యూజర్స్కు మింగుడు పడడం లేదు టిక్ టాక్ నిషేధించిన తర్వాత ఇక టిక్ టాక్ రాదేమో అని బాధపడుతున్న చాలామంది టిక్ టాక్ వేదికగానే తమ ఆవేదనను వెలుబుచ్చారు రిప్ టిక్ టాక్ అంటూ తెగ బాధపడిపోతున్నారు ఇంతకాలం మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశావంటూ టిక్టాక్ను తెగ పొగుడుతున్నారు కొందరైతే టిక్ టాక్ కోసం పూజలు భజనలు చేయడం మరికొందరు ఫ్రెండ్స్ ఇంకా కలవము కావచ్చు అందరూ జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్పుకోడాలు కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడాలు సెండ్ ఆఫ్ సందేశాలు ఫేర్వెల్ పార్టీలు ఒకటేంటి నానా హంగామా చేస్తున్నారు ఒకటేమిటి టిక్ టాక్లో చేస్తున్న హడావిడి అంతా ఇంతకాదు ఒక మనిషి చనిపోతే కూడా ఇంతగా బాధపడని వాళ్ళు ఒక చైనీస్ యాప్ టిక్టాక్ నిషేధం అంటే లాభోదీబం అని ఏడుస్తున్నారు అంతగా ఇండియన్స్ టిక్ టాక్కు అలవాటు పడ్డారు రోజులో డెబ్బై శాతం సమయం అంతా టిక్ టాక్ మీద గడుపుతున్నారు కరోనా లాక్డౌన్ సమయంలో టిక్ టాక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఒక లెక్కలో చెప్పాలంటే చాలామంది జనాలకు టిక్ టాక్ జీవితంలో భాగంగా మారింది వ్యసనంగా తయారైంది